विंड सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीरपीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विंड सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बीजेपी पार्टी के MLA उम्मीदवार वीरेंद्र बाबू यादव, जिन्होंने याकूतपुरा असेंबली हलके के तहत अपने कार्यकर्ताओं के साथ मिलकर बड़े ही शानदार पैमाने पर इंतखाबी मुहिम चलाई, इस मौके पर वीरेंद्र बाबू यादव ने मीडिया से खिताब करते हुए कहा कि अगर याकूतपुरा असेंबली हलके में MIM को हराना है तो वो काम सिर्फ और सिर्फ बीजेपी पार्टी ही कर सकती है। इन्होंने कहा कि बीजेपी ही MIM को मुंह तोड़ जवाब दे सकती है। इन्होंने मादनापेट के कुरमागुड़ा में इंतखाबी मुहिम चलाई, कायदीन सहदेव यादव, सुधीर और दिगर के जरिए इन्होंने अपनी इंतखाबी मुहिम चलाई। इस मौके पर इन्होंने घर घर पहुँच कर अवाम से गुजारिश की कि भरपूर तरीके से बीजेपी पार्टी के हक में वोट डालकर बीजेपी पार्टी को जीत को यकीनी बनाए। इस मौके पर वीरेंद्र बाबू ने मीडिया से खिताब करते हुए मजीद तफसीलात भी बताई। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर मोहम्मद मुदस्सिर की एशियन टीवी न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। गुड़मागुड़ा लो पादयात्रा, गड़प गड़पना पादयात्रा, मरी భరత్ నగర్ అట్లాగే కుర్మాగూడ శైలాల తోట పూల తోటలో పాదయాత్ర చేస్తూ మరి ప్రతి కుటుంబం కలవడం జరుగుతుంది. అందరూ ఎంతో సంతోషంగా ఆదరిస్తున్నారు. మరి ప్రతి గడపన మరి మహిళా శక్తి వాళ్ళొచ్చి ఆశీర్వదించు, మరి అట్లనే హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఒకటే చెప్తున్నారు, మేము ఇక్కడ మేము తప్పకుండా చేస్తాము. ఏదైతే దుష్టశక్తులు కొన్ని శక్తులు మరి అడ్డగిస్తున్నాయో వాళ్ళ సంగతి చెప్పండి, మరి వాళ్ళకి చెప్పండి ఏ విధంగా మరి మనం యాకత్పురాలో ఇబ్బంది పడుతున్నామో, మన బస్సీలో ఎటువంటి ఇబ్బంది పడుతున్నామో. ఏనాడు ఈ ఇక్కడ ఉన్న కుర్మాగూడ కార్పొరేటర్ రాడు, మరి యాకత్పుర MLA రాడు, మరి ఏం చేద్దాము, అభివృద్ధి జరుగుతలేదు. కాబట్టి మీరు ఒక్కటే మిమ్మల్ని గెలిపించుకుంటేనే మేము యాకత్పుర అభివృద్ధి అవుతుందని, మేము కాదు మేము మాకు తెలిసిన వాళ్ళతో అందరితో కూడా ఓట్లు వేపిస్తాము, మరి అట్లాగే మీరు కూడా వాగ్దానం చేయాలంటే మేము ఒకటే చెప్తాం, బస్సీని ఒకటే చెప్తున్నాం, మేము వాగ్దానం చేస్తున్నాము, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి, మేము మీ ఇంటి ముందుండి మీకు ఎల్లప్పుడూ ఏ రాత్రైనా మాకు ఒక ఫోన్ కాల్తో మీ ముందర వాళ్తామని చెప్తున్నాము. కాబట్టి అందరూ ఒక గట్టిగా ఒక బలమైన శక్తితో అందరూ ఆలోచిస్తున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో యాకత్పుర గెలిపించుకోవాలని. ఎక్కడ చూసినా సంతోషంగా అదే అంటున్నారు, గౌలిపురాలు అట్లనే అంటున్నారు, కుర్మాగూడలు అట్లా అంటారు, అయ్యే సదన్లు అట్లనే అంటున్నారు, మరి తలాబ్ చంచలంలో కొంతమంది మా హిందూ మన వెల్ విషర్స్ ఉన్నారు, వారు కూడా ఎంతోమంది ఒకటే చెప్తున్నారు, ఈసారి అన్న మీరు పని చేయాల్సింది రేన్ బజార్ డబీర్పూర్లో మైనార్టీలో చేయమంటున్నారు, మైనార్టీలు కూడా మమ్మల్ని ఫోన్ చేసి పిలుస్తున్నారు, హమారా మొహల్లామే హమారా బస్తీమే కైకున్నయారే, హమ్ జరూర్ ఆయంగే భాయ్, హమ్లో ఆకే వహాకి డోకా వహాకే ప్రాబ్లమ్ హమ్ దేఖింగే అని చెప్తున్నాము. సో ఈ విధంగా మేము మొత్తం యాకత్పుర కవర్ చేస్తున్నాము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు మొత్తం యాకత్పురాలో బీజేపీ ఉంది, బీజేపీ హవాస అవుతుంది. ఎందుకంటే మీకు ఇంకొకటి కూడా చాలా క్లియర్ చెప్తున్నాను, ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేసిరో ఆ రోజు MIM వెంటనే వాళ్ళ సిట్టింగ్ MLAని విత్డ్రా చేసుకుంది, కొత్త MLAని తీసుకొచ్చింది. వెతికి వెతికి యాకత్పురం అంతా వెతికితే కూడా వాళ్ళకి MLA క్యాండిడేట్ దొరకలే, వాళ్ళు నాంపల్లి నుంచి ఒక క్యాండిడేట్ని తెచ్చుకున్నారు. ఇక్కడ యాకత్పురాలో సెకండ్ క్యాడర్ లేదా, యాకత్పురాలో స్థానిక లీడర్లు లేరా, MIM MLAలు MLA క్యాడర్ లేరా? కాబట్టి చాలా క్లియర్గా ఉంది, MIM క్యాడర్లో చాలా డిస్టర్బ్ ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, హమారకు నయ బోల్కే యహాన్ సే నామ్ పలిసే లేక హమ్ లోకు ఛాన్స్ ఈ నయ బోలతో ఏ కాందానీ ప్రాపర్ ఏ కాందానీ పార్టీ ఏ ఏ కిసికు ఆనే నే దేతా అప్నే మొహల్లా జో అప్నేకే జో కమిషన్ కానా అప్నే ఘరోమే భరోనా పబ్లికే లే నహీ బాంటనా జో రోడ్ పే డెవలప్మెంట్ కే లే डालते और वो पैसा ले लेके अपने घर में रखते, मगर यहाँ के गरीबी के नहीं बांटते और गरीबी के लिए अच्छा नहीं सोचते. जो भी अपने इनर सर्किल के बोलते हैं ना, जो भी प्रेजेंट MLA से वो लोग ही इनके कमीशन एजेंट है, तो ऐसे ही चल रहा. तो मैं एक ही बोलना चाह रहा हूँ, सो भाइयों यहाँ पे तरक्की चाहिए बोलो तो एक बार भारतीय जनता पार्टी को चांस दो, भारतीय जनता पार्टी से ही सबका सक्सेस होता. पहले आपको इसके पहले मालूम 2009 में एक बार बीजेपी को कुर्मागुड़ा में एक चांस दिए जब डेवलपमेंट देखे, मगर अभी यहाँ पे डेवलपमेंट नहीं देख रहे. यहाँ पे आप लोग देख रहे कचरा कुंडी कैसा है, नाला कैसा बह रहा, वो जी पुराना जो रोड हम लोग भारतीय जनता पार्टी वही रोड है, नया रोड नहीं है. तो अभी इससे अब मैं रिसेंटली इलेक्शन आने से पहले MLA पे RTA डाला, RTA डालने के बाद इनका जो भी फंड है उतना एक्सपेंडिचर नहीं करे, जो बच्चों को BC वो क्या बोलते
पढ़ाई के लिए फंड स्कीम्स आ नहीं लेके आए और डबल बेडरूम आ नहीं है ये यागतपुर असेंबली में, कहाँ के 15-20 किलोमीटर ले आकर दिए, तो यहाँ के एमएलए सो गए, यहाँ के पब्लिक को बर्बाद कर दिए, यहाँ का पब्लिक को पूरा डेवलपमेंट बर्बाद कर दिया। बोल के एक ही बात बोल दो, एक बार भारतीय जनता पार्टी का चांस हो हम अच्छा करेंगे, सब माइनॉरिटी भाई हो, हिंदू भाई हो और सब जने को मैं बोल दूँ, हम सबका साथ सबका विश्वास सबका विकास सबका विश्वास करके हमको जिताओ, हम आपको हम आपके सेवा में रहेंगे। भारत माता की जय। बीजेपी।